విజయవాడలో ఆల్రెడీగా డెవలప్ చేశారు కొంతవరకు. ఇక్కడ విశాఖపట్నం కూడా మనకి రాజధాని వస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే శ్రీకాకుళం విజయనగరం వెనకబడి ఉన్నాయి, ఇక్కడ కూడా ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి పేద రోజా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఫ్యాక్టరీ లేదని చిన్న చిన్న పనులు గట్ట చేయడానికి బాగుంటుంది కాబట్టి ఇక్కడ రాజధాని వస్తే చాలా మంచిది. అది మా ఒపీనియన్. వాళ్ళకి సహాయం చేస్తే చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్ చాలా పేద కుటుంబాలు గట్ట చిన్న చిన్న వ్యాపారస్తులు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు లాస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చిన్న కొద్దిగా అది హెల్పింగ్ ప్రభుత్వం తరఫున హెల్ప్ చేస్తే చాలా మంచిది అన్నమాట. జగన్ పాలన అంటే కొద్దిగా అలాగ ఇలాగా కరెక్ట్ అంటే ఎవరు చెప్పలేరు కదా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు టైంలో ఏంటంటే మీటింగ్లు బహిరంగ సభలకే బోల్డ్ అంత పెట్టుబడి పెట్టేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టేసి ఒక మీటింగ్ పెట్టారంటే కోటి రూపాయలు పైనే, కోటి రూపాయల లోపు లేదు. ఇప్పుడు జగన్ వచ్చాక ఏంటంటే మీటింగ్లు గట్టి లేవు కానీ పేద రోదాయిలు వేస్ట్ కొంత ఖర్చు కింద పోతుంది, పథకాలు ఇలాంటివన్నీ ఎక్కువ వేస్ట్ అవుతున్నాయి. అదే ఆయన ప్రభుత్వం తరపు నుంచి బాగా చూసి ఆలోచించి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు, కొంతమందికి పేద రోజుకి అసలు చేరటం లేదు, అసలు రాజకీయ పరంగా వాళ్ళను వాళ్ళే వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి. అసలు నిరుపేదలు చాలామంది ఉన్నారండి, ముసలిళ్ళు మునగలిగితే ఇల్లు లేని పరిస్థితి కూడా ఉన్నారు, పెన్షన్ కూడా వాళ్ళకి రాదు. అలాంటి వాళ్ళకి చేరేటట్టు చేస్తే చాలా మంచిది. జగన్ విషయం అట్టుగా జగన్ గారు విషయం అట్టుగా చాలా మంచి ఆలోచనే, కానీ మంచి ఆలోచనగా కొంత వాళ్ళ రాజకీయాల్లోని రాజకీయం చూసుకొని కొంతవరకు చేరటం లేదండి. ఏంటంటే పేదలు ముసలిళ్ళు చాలా పేదలు ఉంటారు, ఇల్లు కూడా లేని వాళ్ళు, పెన్షన్ అసలు లేని వాళ్ళు, వాళ్ళు తల్లిదండ్రులు కూడా వెనక ముందు ముసలోళ్ళు ఉంటారు కదా ఓల్డ్, అలాంటి వాళ్ళకి కానీ పెన్షన్ కట్టిస్తే చాలా మంచిది. ఆయన మంచి ఆలోచన ముసలోళ్ళకి గట్టి ఇస్తే మంచిదని, కానీ కొంతమంది చేరుతుంది కొంతమంది చేరడం లేదు. ఒక్కొక్కరికైతే 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్ ఉన్న కూడా ఇదే టిప్పింగ్ కార్డా ఈ వైట్ కార్డు ఇలాంటివి వేస్తున్నారు, వేస్ట్ కదా అలాంటి వాళ్ళకి వేస్ట్, వైట్ కార్డ్ వేస్ట్. అధికారులు తప్పులంటే అధికారం వాళ్ళకి ఎలాగా, ఇప్పుడు విలేజ్కి ప్రెసిడెంట్ గారు ఉంటారు, విలేజ్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళకి ఎంత ల్యాండ్స్ ఉన్నాయి ఎంత ల్యాండ్స్ లేవు, లేని వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళు నమ్మోదు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు నాకు ఇచ్చారు, నేను ఎలాంటి వాళ్ళని తెలియకపోయినా మీరు ఇచ్చారు కదా, అలాగే విలేజ్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ తెలుస్తుంది. ఇప్పుడు కూలోళ్ళు ఉన్నారు, ఆయన కూలోడా డబ్బు ఉన్నాడా అని తెలిసిపోద్ది విలేజ్. ఇప్పుడు మా ఊరు ఉంది, మీ ఊరే ఉన్నారు, మీ ఊరిలో ఎవరికి ల్యాండ్స్ ఉన్నాయి ఎవరికి ఇల్లు ఉన్నాయి మీకు తెలుసు కదా, అలాగ చూసి ఆ ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ కానీ వాళ్ళు కరెక్ట్ నమోదు చేసి పంపిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు మిస్టేక్ ఉంటుంది కంపల్సరీగా, ఎందుకంటే ల్యాండ్స్ ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉన్నాయండి, లేనట్లే ఉంది. ఇప్పుడు వ్యవసాయం ఉన్న వాళ్ళకి పింక్ కార్డు, వ్యవసాయం అసలు లేని వాళ్ళకి కూడా కొంతమంది రావట్లేదు. రాజధాని వస్తే బాగానే ఉంటుంది సార్, ఎందుకంటే విశాఖ కూడా బాగా అభివృద్ధి అవ్వాలి కదా, ఇంకా ముందు ఈ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా కొద్దిగా బాగా అభివృద్ధి అవ్వాలి కదా, ఇక్కడ రావడం మంచిదండి. చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి బాగా డెవలప్ అవ్వాలి సార్, యువతలో శ్రీకాకుళం విజయనగరం ఉంది కాబట్టి బాగా డెవలప్ అవ్వాలి సార్. ఇండస్ట్రీల ప్రకారం కూడా ఇక్కడ బాగా ఎంప్లాయ్మెంట్ కూడా చాలా చదువుకుని బాగా ఎక్కువ చదువుకున్న పిల్లలు కూడా చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ రాజధాని రావడం వల్ల బాగా అభివృద్ధి ఉంటుంది. అది చేస్తారంటే రియల్గా వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి, వాళ్ళ పిల్లలకు కానీ అక్కడ భూములు కూడా లాస్ అయిపోయిన వాళ్ళు వాళ్ళకు కూడా ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వాలి. మరి వాళ్ళ భూములు అవి కోల్పోయి ఆల్రెడీ షాండ్ అది వేసేసి మొత్తం అంతా ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా చేయాలి. ఏదైనా అనుకున్నంత రిజల్ట్గా కరెక్ట్గా కస్టమర్లకు మాత్రం పబ్లిక్ ప్రజలకు చేరలేదు, ఇంకా ఏదేదో నామకానికి పెడుతున్నారు తప్ప కానీ పూర్తిగా చేరేటట్టు కనపడలేదు. ఈ అమ్మఒడి పథకం అంటున్నారు, ఏదేదో ఫిల్టర్ చేసుకొచ్చేస్తున్నారు, కరెంటు బిల్ అంటున్నారు, ఏదో కార్ అంటున్నారు, ఏదో హౌస్ అంటున్నారు, ఏదో రకరకాల ఏమీ లేకుండా ఎవరంటారు చెప్పండి. ప్రస్తుతానికైతే అనుకున్నంత రిజల్ట్ లేదు. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.